హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం చూస్తున్నది రవి దశమంలో ఉన్నప్పుడు, సన్ ఇన్ టెన్త్ హౌస్. టెన్త్ హౌస్ అంటే ఏమిటి, రవి అంటే ఏమిటి, ఈ రవి టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ చూద్దాం ఈరోజు. టెన్త్ హౌస్ అనేది లైక్ ఏంటంటే కర్మస్థానం. టెన్త్ హౌస్ లైక్ మన ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు, అట్లానే లైక్ ఎట్లాంటి కెరియర్ని చూస్ చేసుకుంటా. ఓవరాల్గా టెన్త్ హౌస్ అనేది కంప్లీట్ కెరియర్ హౌస్. కెరియర్, జాబ్ ఇలాంటివన్నీ, అది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, సర్వీస్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఓవరాల్గా మన ప్రొఫెషన్ అనేది ఇండికేట్ చేస్తుంది టెన్త్ హౌస్. అట్లానే రవి సన్ అంటే అథారిటీ, ఆత్మవిశ్వాసం, తండ్రి, గవర్నమెంట్, పాలిటిక్స్ కూడా కదా. సో ఇలాంటివన్నీ రవి నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి స్థానంలోకి అంటే మన కెరియర్లోకి రవి వచ్చేస్తే, రవి ఉంటే బర్త్ చార్ట్లో చాలా బాగుంటుంది కదా. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. మొత్తం ఉన్న అన్ని స్థానాల కన్నాను రవికి చాలా మంచి స్థానం ఏదైనా ఉంది అంటే మన జాతక చక్రంలో అది పదో స్థానం. పదో స్థానంలో రవి ఉన్నవాళ్ళు జనరల్గా గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు, గవర్నమెంట్ సర్వీస్ చేయడంలో, లైక్ మంచి అథారిటేటివ్ ఐఏఎస్లు. ఐఏఎస్ అవ్వడానికి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మంచి స్థానం అనమాట రవికి. అట్లాంటి ఎక్సలెంట్ ప్రొఫెషన్స్ని ఇస్తాడు రవి. అది కూడా మీకు మంచిగా ఉచ్చపట్టి ఉన్నప్పుడు, ఉచ్చపట్టి అంటే లైక్ పూర్తి బలంగా ఉన్నప్పుడు, ఎగ్జాల్టేషన్, మూల త్రికోణ అంటే లియోలో కానీ మేషంలో కానీ ఇట్లాంటి స్థానాల్లో ఉన్నప్పుడు రవి ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. టెన్త్ హౌస్ ఫలితాలు మంచి అథారిటేటివ్ జాబ్స్లో ఉంటారు, లైక్ అంటే గవర్నమెంట్ అనే కాదు, నార్మల్ ఎట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నా వీళ్ళు ఒకళ్ళ 10 మందితోటి ఆర్డర్స్ ఇచ్చి పనిచేయించే స్టేటస్లో ఉంటారు. అది ఎక్కడైనా అవ్వండి, ఒకవేళ మీరు అక్కడ నార్మల్ కార్పెంటరే అయినా కూడా, బట్ స్టిల్ ఏంటంటే 10 మంది కింద మీకు టెక్నీషియన్స్ని పెట్టుకుని వీళ్ళు ద మోస్ట్ స్కిల్డ్ పర్సన్స్ అనమాట. రూల్ చేస్తారు వీళ్ళని ఆ ఎంత చిన్న ప్లేస్లో ఉన్నా. అలానే హయ్యర్ పొజిషన్స్ వాళ్ళున్న పొజిషన్లోనే లైక్ ఏ జాబ్లో అయినా దే కెన్ ఎంజాయ్ ఎక్సలెంట్ అథారిటీ. అలానే పాలిటిక్స్కి, మంచి పాలిటిక్స్లోకి వెళ్ళాలి, మంచి పొలిటికల్ లీడర్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా పాలిటిక్స్లో ఉండాలి, అదే అసలు కెరియర్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ టెన్త్ హౌస్ రవి అనేది చాలా సపోర్టివ్. ఇలాంటి వాటి అన్నింటినీ ఇస్తాడు ఆయన. పదో స్థానంలో ఉన్నప్పుడు పొలిటికల్ కెరియర్ అనేది చాలా బాగుంటుంది. అట్లానే లైక్ మనకి ఇంకా చెప్పాలంటే ఓన్గా బిల్డప్ చేసుకోవడం, ఓన్ బిల్డప్ అంటే మనం బిజినెస్ చేయడం కానీ, సొంత వ్యాపారాలు, సొంత నిర్ణయాలతోటి కెరియర్ని బిల్డ్ చేసుకోవడం. ఎందుకంటే సోల్ కదా ఇక్కడ, సోల్, ఆత్మవిశ్వాసం అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ కెరియర్. వీళ్ళ కెరియర్ని ఎట్లా చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా మంచి ఎబిలిటీస్ ఉంటాయి, అంటే మంచి టాలెంట్స్ ఉంటాయి. ఎందుకంటే హిస్ ద క్రియేటర్ కదా, సన్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, కాబట్టి క్రియేటివిటీ అనేది చాలా బాగుంటుంది. సో వీళ్ళ సొంత క్రియేటివిటీ తోటి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు పనిలో. ఇట్లాంటి ఉండే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. అట్లానే టెన్త్లో సన్ ఉన్నప్పుడు మోస్ట్లీ వీళ్ళు తండ్రి చేసిన పనిని చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే తండ్రి వృత్తినే తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫాదర్, ఒకవేళ మీ ఫాదరు టీచర్ అయితే మోస్ట్లీ ఈయన కూడా మీరు కూడా టీచర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, గవర్నమెంట్ టీచర్ కానీ, గవర్నమెంట్ లెక్చరర్ కానీ, లేకపోతే ప్రొఫెసర్ కానీ ఇట్లాగా. లేదా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అయితే వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఫాదర్ చేసిన బిజినెస్నే కంటిన్యూ చేయడం, లేదా ఫాదర్ గైడెన్స్లో కంటిన్యూ అవ్వడం, అదే బిజినెస్లో కానీ అదే ప్రొఫెషన్లో కానీ. మోస్ట్లీ ఫాదర్ కాపీ క్యాట్ అనమాట కెరియర్ విషయంలో. ఇట్లాంటి ఉండే ఛాన్స్ ఉంటాయి. అది కూడా ఏంటంటే రవి మంచి బలంగా ఉండి కేంద్రస్థానం కదా, అది టెన్త్ అనేది కేంద్రస్థానం, చాలా మంచి స్థానం, బలంగా ఉండి అట్లానే ఇంకా బెనిఫిట్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు, లైక్ అంటే గురువు దృష్టి కానీ అలాగే కుజ దృష్టి కూడా, కుజ దృష్టి టెన్త్ స్థానం మీద మంచిది, మంచి ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతారు వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే టెన్త్ హౌస్లో రవి ఉండడం అనేది కెరియర్ వైజ్ చాలా మంచిది. కెరియర్కి సంబంధించి బెనిఫిట్స్, కెరియర్లో అథారిటీని ఎంజాయ్ చేయడం, అట్లానే సపోర్ట్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా చాలా ఎక్సలెంట్ ప్లేసు సన్ ఇన్ టెన్త్ హౌస్ అంటే ఓకే, యు ఆర్ బ్లెస్డ్ విత్ సంథింగ్. ఏదో పూర్వజన్మలో మంచి చేసి ఉంటారు, అందుకే మీకు కెరియర్ వైజ్ మటుకు
చాలా ఎక్సలెంట్ అవకాశాలు. ఇది లైక్ ఏంటంటే ఆపర్చునిటీస్, అధికారాన్ని ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉండే ఛాన్స్ ఉంటాయి. ఓకే గైస్, ఇది సన్ ఇన్ 10th హౌస్, ఎట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, అట్లానే ఎలాంటి మనకి ఫలితాలు ఉంటాయి అనేది దీన్ని బట్టి చెప్పవచ్చు. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీరు మిగిలిన గ్రహాలు వాటి గురించి, అట్లానే అవి ఇచ్చే ఫలితాల గురించి కమింగ్ డేస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.